నివేదన సభతోటి తెలంగాణ రాష్ట్ర రాజకీయ మలుపులకి అవకాశం కల్పించబడింది. కేసీఆర్ దీన్ని సానుకూలంగా మరల్చుకుందామని ఆయన ప్రయత్నం చేశాడు, కానీ ఆచరణకు వచ్చే కాడికి ఆయనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఆయన సమీకరణ శక్తి గాని, పెట్టిన డబ్బులు గాని, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం గాని, ఇవన్నీ చూసినప్పుడు దాని ఫలితాలు అంత కనపడలేదు. పైపెట్టు జనం ఎంత విసరడి ఖర్చు పెట్టారంటే ఎక్కడ పెడితే అక్కడ తాగేసి మహిళలతో సహా పడిపోయేటువంటి పరిస్థితి పెట్టారంటే నైతికంగా ఇది ఫెయిల్ అయిపోయింది. రెండవది, ఇది ముందస్తు ఎన్నికలకు పోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆర్భాట సభ పెట్టారు. ఎందుకు ముందస్తు ఎన్నికలు పోవాల్సి వచ్చింది, ఆలోచన వచ్చింది? గవర్నమెంట్ సంక్షోభం లేదు, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి లేదు, ప్రతిపక్ష పార్టీల ప్రమేయం లేదు. అలాంటప్పుడు ఎందుకు పోవాల్సి వచ్చిందంటే, వాళ్ళ కొడుకు పట్టాభిషేకం చేయడం ద్వారా తర్వాత ఆయనే దేశ రాజకీయాలు వెళ్ళాలనిపిస్తున్నటువంటి కేవలం కుటుంబ స్వార్థ విధానం తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనార్థం కానీ కాదు. రెండవది, ఆయన ప్రకటించిన తర్వాత ఈ 30% కూడా అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. దళితులకు ఇంటి సమస్య కానీ, గృహ పరిశ్రమ డబుల్ బెడ్రూమ్స్ కానీ, చివరికి ఇంటింటికి కొడా ఇస్తామనిపిస్తుంది కూడా అది ఇంత సక్సెస్ కాలేదు. గవర్నమెంట్ పోస్టులు, యూనివర్సిటీ పోస్టులు అన్ని ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు. ఒకవైపు సమస్యలు మొత్తం తన్నుకుంటూ వస్తూ ఉన్నాయి. తన్నుకుంటూ వచ్చే క్రమంలో కేంద్రంలో బీజేపీ పరిపాలన ఎట్లా ఉందంటే మొత్తం మా దాన్ని విజృంభిస్తూ ఉంది. ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పెట్రోల్ ధర, డీజిల్ ధర మోడీ వచ్చినప్పుడు 40 రూపాయలు ఉంటే ఇప్పుడు 85 రూపాయలు అయిపోయింది. గ్యాస్ ధర ఆ రోజు 400 రూపాయలు ఉంటే ఇప్పుడు 800 రూపాయలు దాటిపోయింది. కాబట్టి ఒకవైపు కేంద్రంలో అట్లాంటి ప్రచార వ్యతిరేక విధానం వస్తున్నప్పుడు దానికి వ్యతిరేకం కూడా ఫైట్ చేయలేదు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి తెలంగాణ వెనుకబడిన ప్రాంతానికి ఉపయోగపడే నిధులు సమకూర్చడంలో కూడా ఫెయిల్ అయిపోయాడు. అంటే రాజకీయం దివాళా పోతాను ఆనందిస్తున్నారు. ఈ నుంచి బయటపడాలంటే ముందస్తు ఎన్నికల పేరుతోటి ఈ సభ పెట్టి దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించాడు. దీనివల్ల ఏమైందంటే ఆత్మన్నత భావం ఉంది, లోపల ఫెయిల్ అయిపోయిన బాధ ఉంది, సమీక్ష శక్తి పెరిగిపోయిందని బాధ ఉంది. దాని నుంచి ఒక